నమస్కారం. సాహిత్యంలో వివిధ రకాల ప్రక్రియలున్నాయి. ఏ ప్రక్రియలో రచనలు చేసినా అవి సమాజహితం కోరేవిగానే ఉంటాయి. కథైనా, కవిత్వమైనా, పాటైనా, వ్యాసమైనా ప్రజల్ని చైతన్యపరిచేవిగా ఉండి ఒక మంచి సమాజ నిర్మాణానికి దోహదపడతాయి. అందులోనూ విమర్శనాత్మక వ్యాసాలు, విశ్లేషణలు, సమీక్షలు ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఉంటాయి. నిజం చెప్పాలంటే రచనలు చేయటం కొంత సులువే, కానీ వాటిని సూటిగా, స్పష్టంగా, విమర్శనాత్మకంగా విశ్లేషించటం కత్తి మీద సాములాంటిదనే చెప్పాలి. విశ్లేషకులకు సునిశిత పరిశీలన, సంపూర్ణమైన అవగాహన అవసరం. అలాంటి మంచి విమర్శకులు తెలుగు సాహిత్యంలో తక్కువగా ఉన్నారనే చెప్పాలి. అలాంటి వారిలో సతీష్ చందర్ది ఒక బలమైన గొంతుక. కలంతో ఖడ్గచలనం చేసేలా ఉంటుంది ఆయన రచనా సంవిధానం. ప్రముఖ కవిగా, రచయితగా, విశ్లేషకుడిగా, అంతకు మించిన గొప్ప సంపాదకుడిగా, బహుముఖీన విస్తరించిన సతీష్ చందర్ ఆధునిక తెలుగు సాహిత్యంలో ఘనపాటిగా చెప్పవచ్చు. ఇటీవల ఆయన రాసిన 17వ పుస్తకం నిగ్రహవాక్యం సాహిత్య విమర్శ వ్యాస సంపుటి ఆవిష్కరణ జరిగింది. ఆ సభా కార్యక్రమం మీకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. ఆధునిక సాహిత్యంలో, అందులోనూ దళిత సాహిత్యంలో ఆదికవిగా అభివర్ణించదగ్గవారు సతీష్ చందర్. ఆయన వివిధ పత్రికల్లో రాసిన విశ్లేషణాత్మక సాహిత్య విమర్శ వ్యాస సంపుటి నిగ్రహవాక్యం. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రచయిత సతీష్ చందర్తో సహా లబ్ధ ప్రతిష్ఠులైన కవులు, రచయితలెందరో పాల్గొన్నారు. ప్రముఖ కవి కె. శివారెడ్డి, నగ్నముని, మృణాలిని, తెలకపల్లి రవి, పివి సునీల్ కుమార్, కె. శ్రీనివాస్, జూళూరి గౌరీశంకర్ తదితరులు వేదికను అలంకరించారు. అందరి సమక్షంలో ప్రముఖ కవి కె. శివారెడ్డి చేతుల మీదుగా సతీష్ చందర్ సాహిత్య విమర్శ వ్యాస సంపుటి ఆవిష్కరణ జరిగింది. ప్రముఖ కవి, పుస్తకావిష్కర్త కె. శివారెడ్డి సతీష్ చందర్ వ్యాస సంపుటి గురించి ఏం మాట్లాడారో చూడండి. సతీష్ చంద్రని విడదీయటం చాలా కష్టం. సమీక్షకుడుగా, వ్యాసకర్తగా, కవిగా, వ్యంగ్య రచయితగా విడదీసి చూడటం చాలా కష్టం. ఆయనలో అన్నీ కలిసి ఉన్నాయి. జర్నలిస్టు కాబట్టి అన్నీ కలిసి ఉన్నాయి. బట్ నాకు అనిపించింది, ఈ పుస్తకం మొత్తం చదివి నిన్న మధ్యాహ్నం మా కాలేజీకి తెచ్చి ఇచ్చారు, నాకు అనిపించింది ఏంటంటే అన్నిటిలో కూడా ఆయన ఒక తాదాత్మ్యం చెంది రాశాడు. ఏదో పై పైని రాసే తత్వం కాదు. సత్యాన్ని మాట్లాడాల్సి వచ్చినప్పుడు నిర్భయంగానే చెప్పాడు. ఇంకొకటి కూడా అనిపించింది నాకు, కవిత్వాన్ని గురించి, కవుల గురించి మాట్లాడేటప్పుడు ఎంత తన్మయుడయ్యాడో, ఎంత ఇన్వాల్వ్ అయ్యాడో. కవుల్లాంటి వచన రచయితల గురించి మాట్లాడినప్పుడు అటాన్ అయ్యాడు తప్ప, కర్మా వాటిల్లో పొయిటిక్ టెంపర్మెంట్ కొంత మిస్ అయింది అనిపించింది. ఉదాహరణకి శ్రీశ్రీని గురించి మాట్లాడు, నేను పుస్తకం మొత్తం చదువుతుంటే ఒక 30 ఏళ్ల చరిత్ర కళ్ళ ముందు వెలిగింది. కాలానికి సంబంధించి చెప్పుకునే వాచి కాదు కదా, కాలానికి సంబంధించి, చరిత్రకు సంబంధించి ఒక రికార్డ్ చేశాడు. నన్ను జర్నలిస్టుగా, కవిగా, బాధ్యతాయుతమైనటువంటి రచయితగా, జర్నలిస్ట్ అయిన వాళ్ళు గొప్ప కవులు, గొప్ప రచయితలు, గొప్ప నవలాకారులు కాకూడదని నమ్మకం. మార్కస్ ఏ జర్నలిస్టే, గొప్ప నవల రచయిత, లాటిన్ అమెరికన్ పురాణ ఇత్యాది ఉన్నారు. ఈ మొత్తం చదివినప్పుడు నాకు, ఉదాహరణకి ఈ 35 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్లు లేకుండా ఏం జరుగుతుందో గమనించకుండా ఎవడన్నా బయట నుంచి వచ్చాడు అనుకోండి, వాడికి పుస్తకం చదివి ఇచ్చామనుకోండి, ఏమైనా అర్థమవుతుందా వాడికి? ఈ 30-40 ఏళ్ళలో జరిగిన పరిణామాలు, మార్పులు, ఉద్యమాలు, వాటి ప్రతిఫలనాలు, వాద వివాదాలు అర్థమవుతాయి, వాటి గ్యారంటీ అర్థమవుతుంది. ఈ 30-40 ఏళ్ళ వచ్చిన సాహిత్యం, కవిత్వం కానీ, నవలు కానీ, కథలు కానీ, ఆటోబయోగ్రఫీ కానీ చదవకుండానే ఈ పుస్తకం చదివితే మీకు, నేను అనుకుంటాను, నా అభిప్రాయం రేఖామాత్రంగా ఈ 40 ఏళ్ళలో ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో జరిగింది, ప్రపంచవ్యాప్తంగా ఏం జరిగింది అది ఖచ్చితంగా అందుతుంది. రామానుజన్ గురి, ఏకై రామానుజన్ గురించి కానీ, డ్యామ్ మొరీస్ గురించి కానీ, నెరుడా గురించి కానీ రాసిన వ్యాసాలు ఉన్నాయనుకోండి, మొత్తం ప్రపంచానికి సంబంధించింది. శ్రీశ్రీ, అజంతా, నగ్నముని ఇచ్చే అది కవుల గురించి రాసిన వ్యాసాలు ఉన్నాయి.
శ్రీశ్రీ మీద మూడు నాలుగు వ్యాసాలు ఉన్నాయి, శివసాగరం మీద మూడు నాలుగు వ్యాసాలు ఉన్నాయి, అజంతా మీద తన్మయుడై రాసిన వ్యాసం ఉంది, దాసుకోలేడు కదా రచయిత, బేసికల్గా ఈజ్ ఎ పోయిట్ నా దృష్టిలో. తర్వాత జర్నలిస్టు కావచ్చు, తర్వాత కథకుడు కావచ్చు, నా దృష్టిలో ఆయన బేస్ ముందు కవి, తర్వాత కథకుడు, అద్భుతమైన కథకుడు. ఆ లక్షణాలు మీకు కనపడతాయి. బేసికల్గా పోయిట్ అయినాడు ఆయన. ఈ సమీక్షలు రాసినా, వ్యాసాలు రాసినా, లేదా వాద వివాదాలు రాసినా, అతని పంచం మీద వచ్చినటువంటి చర్చలకు సంబంధించిన వ్యాస రాసినా సరే ఇమోషనల్ కంటెంట్ని ఎంత కంట్రోల్ చేసుకున్నాడు. బహు చాలా అప్రాప్రియేట్గా నిగ్రహవాక్యం అని పేరు పెట్టుకున్నాడు. అది జర్నలిస్టుకు అవసరమే, కవికి అవసరమే, సమీక్షకుడికి విమర్శకుడికి మరీ అవసరం. మరో ప్రముఖ కవి నగ్నముని మాటల్ని ఆలకించండి. రేపు కూడా చాలా ధైర్యం కావాలి ఆంధ్రదేశంలో, అంటే తెలుగుదేశంలో, రెండు రాష్ట్రాల్లో కూడా. మామూలు ధైర్యం కాదు, నిజాన్ని చెప్పాలన్నట్లయితే, ఉద్యమ రూపంలో వచ్చినట్లయితే దాన్ని మొక్కలు చేయడానికి అనేక శక్తులను చుట్టూ ఉంటాయి. ఇది ప్రతి రైటరు, ప్రతి పోయిట్ కూడా ఫేస్ చేస్తాడు ఇవన్నీ కూడా. ఇటువంటి సందర్భంలోనే నిగ్రహ వాక్యానికి చాలా చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ స్టైల్ ఆఫ్ టెలింగ్ థింగ్స్. సంస్కారయుతమైన ప్రజాస్వామ్య లక్షణాలు కలిగినట్టు ఒక రచన, అది దీనికి సంబంధించినటువంటి ఈ టైటిల్ సంబంధించిన. నేను చాలా జాగ్రత్తగా అప్పుడప్పుడు కొంత గ్యాప్స్ వచ్చినప్పుడు కూడా సతీష్ చంద్ర గారిని నేను అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాను. ఆయన మొదటి నుంచి ఇప్పటి వరకు వస్తున్న దాంట్లో కూడా కొంత చమత్కారం ఉన్నప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి నిజాలు పరిశీలన చేసినటువంటి, పరిశీలన చాలా ప్రధానమైన విషయం. నేను విశ్లేషకులు మనకు లేరు, మనకు అద్భుతమైన కవులు ఉన్నారు, కథకులు ఉన్నారు, నవలలు రాయగలిగిన సత్తా ఉన్న వాళ్ళు ఉన్నారు, నాటకాలు రాయగలిగినటువంటి వాళ్ళు, నటీనటులు ఉన్నారు, రాసే రచయితలు ఉన్నారు, కానీ విశ్లేషకులు లేరు. శ్రీశ్రీ చక్కగా ఒక పద్ధతిని పెట్టాడు. ఆయన అజంతా గారి గురించి కూడా బాగానే రాశాడు. అట్లాగే ఆయా కాలాల్లో జరుగుతూ వచ్చినటువంటి రికార్డు ఇచ్చాడు, పక్కన సీరియడ్కి రికార్డు. ఈ రికార్డు మనకి చాలా ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను. సతీష్ చందర్ నవ్వుతూ ఉన్నట్టు చెబుతాడు, కానీ దాని వెనక ఉండేటువంటి నిజాలు చక్కగా ఉంటాయి. అంటే మనం నవ్వించడం కోసం, కనిపించడం కోసం కాకుండా ఒక చక్కటి విషయాలు, ఒక కల్చర్తో సంస్థీకరింపబడినట్టు ప్రజాస్వామ్యమైనటువంటి పద్ధతులు అని చెప్పడం చాలా గొప్ప. ప్రముఖ సంపాదకులు కె శ్రీనివాస్ నిగ్రహవాక్యం గురించి ఇలా ప్రసంగించారు. తెలుగు సాహిత్యంలో గత పాతి సంవత్సరాలుగా అతి ముఖ్యమైన అస్తిత్వ ఉద్యమంతో దాంట్లో కవిగా, ఆలోచనాపరుడుగా, విమర్శకుడుగా, సమీక్షకుడుగా ఆయన చేసిన ప్రయాణానికి ఈ పుస్తకం మరొక సూచన. ఆగ్రహము లేదంటే అనుగ్రహము, ఈ రెండు మాత్రమే ఉన్న చోట నిగ్రహం అనేది అదొక ట్రిక్కీ వాల్యూ. దానికి నిగ్రహం అనేదాన్ని ఎటైనా కూడా మనం వ్యాఖ్యానించవచ్చు, కానీ ఇక్కడ నిగ్రహం ముఖ చిత్రమే సూచించినట్టుగా కత్తి మీద సాము లాంటిది, ఒక స్తాంబాళం మీద నాట్యం చేయడం లాంటిది. ఆ కత్తి మీద సాము లాంటి నిగ్రహాన్ని ఆయన ఎట్లా నిర్వహించాడు అనేది ఈ వ్యాసం చదివినప్పుడు, ఇవన్నీ ప్రచురితమైనప్పుడు నేను చదివినవే. ఆ గుర్తు చదువుతున్నప్పుడు మనకు తెలుస్తుంది జ్ఞాపకం, కానీ మరొకసారి చదువుతున్నప్పుడు, వాటిని ఒక క్రమంలో చదువుతున్నప్పుడు, ఇక్కడ నిగ్రహం అనేది మొహమాటం కోసమో, మర్యాదస్తుడిగా ఉండటం కోసమో, లేదంటే నంగిగా ఉండటం కోసమో, దాని నుంచి ప్రయోజనం పొందడం కోసమో అనుసరించిన నిగ్రహం కాదు. అవసరమైనప్పుడు తనను తాను తగ్గించుకున్న వినయం, అవసరమైనప్పుడు తను అనుకున్న ప్రయోజనాన్ని సాధించడం కోసం ఒక వ్యూహంగా పాటించిన నిగ్రహం, తాను ఎవరిని సంబోధిస్తున్నాడో, ఎవరు తనకు పాఠకులో తెలిసిన తన నుంచి వచ్చిన నిగ్రహం, ఈ నిగ్రహం ఈ రచనలో వ్యాసాల్లో కనిపిస్తుంది. మృణాల్ని నిగ్రహవాక్యం గురించి ఎలా విశ్లేషణాత్మకంగా మాట్లాడారో చూడండి. పట్ల చాలా ప్రేమ ఉన్న మనిషి, వ్యక్తిగా నాకు ఆయన తెలియదు, ఒక రెండు సార్లు కంటే మేము మాట్లాడుకోలేదు కాబట్టి ఆయన స్వభావం నాకు తెలియదు. కానీ ఆయన సాహిత్యాన్ని, ఒక ఏదైనా రచనను, తను చదివి తనకు నచ్చిన రచనను చాలా ఎక్కువగా ప్రేమించారు అనిపించింది. అందుకే ఆ వ్యాసాన్ని అలా రాయగలిగారేమో అనిపిస్తుంది. ఒక్కొక్క ప్రతి వాక్యాన్ని, ఆ నిగ్రహం అన్నది తానంతట తనే వస్తుంది, అది ప్రేమతో రాసినప్పుడు. ప్రశంస రాయడం వేరు, ప్రేమతో రాయడం వేరు, రెండింటికి చాలా తేడా ఉంది. ఈయన అందరినీ ప్రశంసించదలుచుకున్న తోట ప్రశంసించారు, కానీ ప్రశంసించడం అంటే ఊకదంపుడుగా విశేషణాలు వేసి మెచ్చుకోవడం కాదు. విశ్లేషణతో తనకు ఏది నచ్చింది, ఎందుకు నచ్చింది, సకారణంగా సహేతుకంగా ఆ కారణాలు చెబుతూ రాయడంలో
రచయిత మీద రచన మీద తనకున్న ప్రేమను ప్రకటించుకోవడం వల్ల సహజంగానే ఆయనకు అనుగ్రహం వచ్చింది అని నేను అనుకుంటున్నాను. రెండవ కారణం, ఆ నిగ్రహానికి నాకు అనిపించిన కారణం, అది సతీష్ చంద్ర గారు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా, ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా, ఆయన రాస్తున్నది ఇక్కడ విమర్శ సమీక్ష, అంటే కవిత్వం కాదు, సృజనాత్మక ప్రక్రియ కాదు. ఇది నిజానికి ఒక శాస్త్రం అని చెప్పాలి విమర్శని, కానీ సతీష్ చంద్ర గారు దాన్ని అద్భుతమైన కళగా తీర్చిదిద్దారు. విమర్శ శాస్త్రమా కళ అనే ప్రశ్న మనం వేసుకున్నామంటే దాన్ని కళగా చూపించగలిగారు సతీష్ చంద్ర గారు. అంత బాగా దాన్ని కళగా దాన్ని స్థాపించారు ఆయన. విమర్శ చేస్తున్నప్పుడు ఎంత లేదన్నా కొంచెం డిటాచ్మెంట్ అవసరం. మనం రాస్తున్న వ్యక్తుల గురించి, విషయాల గురించి, ఉద్యమాల గురించి, వస్తువు గురించి మాట్లాడుతున్నప్పుడు కొద్దో గొప్ప తాను తన నుంచి ఎడంగా జరగనిదే ఏ వ్యక్తి కూడా మంచి విమర్శకుడు కాలేడు. దానిలో తను పూర్తిగా తన్మయీభావం చెందితే కవిత్వం వస్తుంది, కథ వస్తుంది, నవల వస్తుంది, మరి ఏదైనా వస్తుందేమో, కానీ విమర్శకుడు కొంచెమైనా ఎడంగా జరగాలి. సతీష్ చంద్ర గారిలో ఆ ప్రతిభ చాలా ఉంది. తను రాస్తున్న విషయం పట్ల నేను ఇందాక చెప్పిన ప్రేమ అంతగా ఉంటూనే ఆయన కొంత డిటాచ్ కాగలిగాడు. అందుకే శ్రీశ్రీ గురించి కూడా అంత నిష్కర్షగా రాయగలిగాడు. మరీ ముఖ్యంగా దళిత సాహిత్య తత్వవేత్తగా, దళిత సాహిత్యంలో కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించిన వ్యక్తిగా అంత పేరున్న ఆ వ్యక్తి దళిత సాహిత్యంలో తనకు నచ్చని వాటిని అంత నిష్కర్షగా చెప్పగలిగాడు. కొంత డిటాచ్మెంట్ ఉంటే తప్ప విమర్శ సాధ్యం కాదు. ఏ వ్యక్తి అయితే ఆబ్జెక్టివ్గా ఒక విషయాన్ని, ఒక వస్తువుని, ఒక రచనను చూడగలడో అతను తప్పనిసరిగా మంచి విమర్శకుడు అవుతాడు, అతనిలో తప్పనిసరిగా నిగ్రహం ఉంటుంది. కాబట్టి నిగ్రహం ఉండడం అనేది ఒక ప్లస్ పాయింటే తప్ప, ప్లస్ పాయింట్ ఎందుకైంది అంటే ఆయన సహజంగా ఉన్న రెండు గుణాల వల్ల అయింది. రెండు పరస్పర వ్యతిరేకమైన గుణాలు, ప్రేమ అంటే అటాచ్మెంట్, నేను చెప్తున్నది డిటాచ్మెంట్, రెండు ఉన్నాయి ఆయనలో. రెండు ఎక్కడ ఎంత ఉండాలో, ఏది ఉండాలో అంత ఉంది. కనుకనే ఏ వ్యక్తి అయినా పరిపూర్ణంగానో, సమగ్రంగానో, లేకపోతే ఒక ప్రామాణికంగానో మాట్లాడాలి అంటే అతను అటాచ్మెంట్ డిటాచ్మెంట్ సమపాళల్లో ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. సతీష్ చంద్ర గారి రచనలో చెప్పానుగా, వ్యక్తిగా ఆయన గురించి నాకేమీ తెలియదు, కానీ ఆయన పుస్తకం చదివినప్పుడు మాత్రం నాకు అనిపించింది ఇవి రెండు ఎంత ఉండాలో ఆ పాళ్ళల్లో సరిగ్గా ఉన్నాయి. కనుకే అతను ఎంత మంచి కవి కాగలిగారో అంత మంచి విమర్శకుడు కూడా ఆయన కాగలిగారు. ప్రముఖ రచయిత పివి సునీల్ కుమార్ ఆసక్తికరమైన ప్రసంగాన్ని వినండి. సతీష్ చంద్ర గారు ఒక ఆల్రౌండర్, జెన్యున్ ఆల్రౌండర్ సాహిత్యానికి సంబంధించినంత వరకు. ఇప్పుడు మన ధోని అంటున్నాడు, ఏడో స్థానంలో ఆడే సరైన ఆల్రౌండర్ లేక మనం ఓడిపోతున్నాం, వన్డే సరైన వాడు రావాలి అని చెప్పి. ఆల్రౌండర్ అవసరం అన్ని చోట్ల ఉంటుంది. అలాగే సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో ఒక ఆల్రౌండర్ ఆయన. ఎందుకంటే ఆయన కథ రాయగలరు, వార్త రాయగలరు, వ్యాసం రాయగలరు, కవిత్వం, అద్భుతమైన కవిత్వం రాయగలరు. ఇవన్నీ రాయగలరు కాబట్టే ఆయన విమర్శ కూడా రాయగలరు. ఇందులో దేనికైనా కూడా ఒక ఎంతకన్నా ఏదో పూల తోటలో ఫుట్బాల్ ఆడకూడదు అని, అట్లా గోల్కొండలో గోల్ఫ్ ఆడకూడదు, అలాగా దేనికైనా కూడా రెండు ఉంటాయి. ఈవెన్ ఆట అయినా, కవిత్వం అయినా, కథ అయినా, ఒకటి ఏంటంటే ఒక ఫీల్తో చేసేది ఒకటి ఉంటుంది. అంటే దాన్ని అనుభవించి, అనుభూతి చెంది చేయటం అనేది ఒకటి. రెండవది దాన్ని మ్యాథమెటికల్గా స్ప్లిట్ చేయటం అనేది ఒకటి. రెండు ఉంటాయి ఆటలో కూడా, రెండు ఉంటాయి ఈ సాహిత్య ప్రక్రియలో కూడా, రెండు ఉంటాయి. ఫీల్ అయినప్పుడు ఫ్లోలో పోతుంది అంతా, మనకి ఏది అనిపిస్తే అది రాస్తాము. అలాగే షార్ట్ కూడా కొట్టినప్పుడు మనం కంట్రోల్ చేయకుండా ఎట్లా అంటే అట్లా కొట్టేస్తాం. సో అది ఆ ఫీల్ అన్నమాట, అంతే. దాంట్లో ఏమీ కాలిక్యులేషన్ ఉండదు. బట్ కాలిక్యులేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఫ్రంట్ పుట్ట, బ్యాక్ పుట్ట, అలాగే గోల్ఫ్లో అయితే స్వింగ్ ఎంత తీసుకోవాలి, చిప్ చేయాలా, లాఫ్ట్ చేయాలా, డ్రైవ్ చేయాలా, ఇదంతా కూడా కాలిక్యులేషన్ ఉంటుంది. దాన్ని స్ప్లిట్ చేస్తాం, ప్రతి మూవ్ని స్ప్లిట్ చేసి కాలిక్యులేట్ చేసి ఇక్కడ ఎంత ఫోర్స్ వాడాలి, ఇంత ఫాలో త్రూ ఉండాలి అని చేసేది అది వేరే. అలాగే సాహిత్యంలో కూడా రెండు ఉంటాయి, కథ, కవిత్వం. ఇవి ఫీల్తో రాసేవి, అవి రాసినప్పుడు ఫీలింగ్ ఉండాలి, కాలిక్యులేషన్ ఉండకూడదు, లెక్క జమ ఉండకూడదు. కవిత్వం, కథ రాయటం ప్రేమించడం లాంటివి, దాంట్లో లెక్కలు ఉండవు. విమర్శ అనేది పెళ్లి లాంటిది, అందులో కాలిక్యులేషన్స్ ఉంటాయని నేను అనలేదు, కానీ కింద చాలామంది అన్నారు. సభికులు అన్న తర్వాత ప్రజావాక్ను మనం ధిక్కరించకూడదు ప్రజాస్వామ్యంలో. కాబట్టి విమర్శ రాసినప్పుడు మాత్రం ఖచ్చితంగా అవుట్ సైడర్ కావండి, దాన్ని తూచాలి. అవతలవాడు రాసిన దాన్ని తూచి, ఇదిగో నువ్వు ఇక్కడ కరెక్ట్గా రాసావు, ఇలా రాయలేదు, ఎక్కడ ఎక్కడెక్కడి నుంచి అంటే దాంట్లో వాడిన భాష దగ్గర నుంచి, భావం దగ్గర నుంచి, అది ఎంతవరకు కరెక్ట్ అనేది, ఇట్లా ఇవన్నీ కూడా. సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి మాటల్ని ఆలకించండి. ఈ పుస్తకం కేవలం విమర్శ అన్న దీనికి సంబంధించడం కాదు, ఇది కేవలం విమర్శ మాత్రమైన పుస్తకం కాదు, ఇది ఒక విధమైన
విమర్శ పరామర్శ, తెలుగు వాళ్ళం విమర్శ అనే పదం ఇష్టపడటం, నిజానికి ఇది ఒక పరామర్శ. ఒక వికే రామానుజం గురించి రాసినప్పుడు, లేకపోతే ఇట్లాంటి వాడు శ్రీశ్రీ లేదా నగ్నముని అనేక మంది గురించి రాసినప్పుడు, దళిత కవిత్వం గురించి, దళిత సాహిత్య దృక్పథం గురించి అంత సమగ్రంగా సంయమనంతో సమ్యక్ దృష్టితో చెప్పడానికి చాలా చాలా అవగాహన కావాలి. సృజన చేశాడు కాబట్టి సతీష్ చంద్రకి అది సాధ్యమైంది, ఇంకోటి సాధ్యం కాదు. ఆయన సామాజిక నేపథ్యం ఒకటే కాదు, పంచమ వేదం లాంటి చాలా శక్తివంతమైనది రాసి అప్పటికే దానికి ఒక సాధికార ప్రతినిధిగా రంగం మీద నిలబడి ఉన్నాడు కాబట్టి ఇది సాధ్యమైంది. మరి అయితే నేను ఈ మధ్య తెలసాని ప్రసాద్ సభలో మాట్లాడుతూ మహాకవి మిగిలిన పావు శతాబ్దం అన్నారంటే పావు కాదు సార్, నేను అరా అన్నాను, మీరు ఇంకో పావు తగ్గిస్తున్నారు అన్నారు ఆయన. కానీ అదే సతీష్ చంద్ర ఇందాక అన్నట్టుగా శరత్కు జవాబు రాసినప్పుడు శ్రీశ్రీ యొక్క పాత్రను చాలా చాలా గొప్పగా, ఆయన ఎక్కడ నిలబడతారు, ఎలా నిలబడతారు, ఎందుకు నిలబడతారు అనేది ఈ నిగ్రహము, ఈ సమగ్రత ఆయన రచనల మొత్తంలో ఉంది. దానికి భాష అదనంగా తోడైంది. ఉదాహరణకు వెలుతురు పిట్ట, ఈ పదం నేను శ్రీమన్నారాయణ నుంచి తీసుకున్నానని చాలా నిస్సంకోచంగా ప్రకటించి అది తెచ్చి నగ్నముని గారికి ఈ నగ్నముని అని పేరు పెట్టుకుంటే కాదు, ఈయన వెలుతురు పిట్ట లాంటి వాడు ఉద్యమానికి, ఎందుకంటే దిగంబర కవిత్వంలో బయలుదేరి తర్వాత ఇంకోటి అయిన తర్వాత వచ్చిన ప్రతి కొత్తదాన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు కాబట్టి ప్రజల్లోకి వచ్చిన భాష అనే భాష మీద కూడా వారు వరుసగా మూడు వ్యాసాలు వేశారు. ఇంకొకటి ఏ కవి ఎవరు ప్రస్తావించలేదు కాబట్టి నేను ప్రస్తావించిన తప్పదు. ఒక ప్రయోగం విఫలమైనంత మాత్రమే ఒక శాస్త్రం ఏ విధంగా తప్పు కాదో, సోవియట్ యూనియన్ కూలిపోయింది కాబట్టి సోషలిజం తప్పు, కమ్యూనిజం తప్పు అని సిద్ధాంతీకరించడం కూడా చాలా తప్పు అనే విషయాన్ని ఆ రోజున చాలా దృఢంగా చెప్పినటువంటి మనిషి సతీష్ చంద్ర. బెర్లిన్ ముక్కలు తెప్పించుకొని దేవుళ్ళు పెట్టుకుని ఏదో పెద్ద మెడల్స్ లాగా ఊరేగిన చాలామంది మిత్రులు నాకు తెలుసు, వాళ్ళందరూ కూడా మనం వచ్చే కొంచెం సంచరిస్తూ ఉంటారు. స్వేచ్ఛ, స్వాతంత్రం అనే పదాలు సరైన అర్థాలు కాకుండా తిరగేసిన అర్థాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత కూడా సోషలిజం గురించి, దాని ప్రాధాన్యత గురించి, దాని కవ శ్రీశ్రీని ఎలా చూపని కూడా ఆయన చెప్పడం కూడా ఆయనకున్న నిబద్ధత, నేను అనుకోవడం ఆయనకున్న సైద్ధాంతిక నిబద్ధత అంత ఉంది కాబట్టి ఒక సామాజిక సమస్య మీద కూడా ఆయన చెప్పగలిగారు. ప్రముఖ కవి రచయిత జుళూరి గౌరీశంకర్ ఏమన్నారో వారి మాటల్లోనే వినండి. విమర్శ కూడా మానవీయ కోణం అన్నది ఒకటి ఉండాలి. ఆ మానవీయ కోణం ఉన్నప్పుడు మాత్రమే ఆ విమర్శకు విస్తృతి ఉంటుంది, రీడర్స్ ఉంటారు. సతీష్ చంద్ర గారు గొప్ప విమర్శకుడు, అందరూ కూడా ఆయన చాలా నిగ్రహంగా ఉండే మనిషి అని చెప్పి చెప్తున్నారు. రాసింది మొత్తం కూడా చాలా ఆగ్రహంగా రాశాడు ఆయన. అది ఆగ్రహ నిగ్రహ వాక్యం, అది నిగ్రహ ఆగ్రహ వాక్యం అని. అది కనుక ఎవరైనా కాదంటే మాత్రం వాళ్ళు తప్పులో తాలేసినట్టే. చాలా వరకు ఈ పుస్తకంలో ఈ దళిత కవిత్వానికి సంబంధించి చాలా కష్టాలు, చాలా ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఆయన సంపాదకుడు కాబట్టి జరిపోయింది కానీ, ఆయన సహాయ సంపాదకుడు కాబట్టి జరిపోయింది కానీ, నిజంగా అంబేద్కర్ కోటు లాంటి అందం సతీష్ చంద్ర గారిలో చూస్తాం కానీ ఆ కోటు వెనక ఉన్నటువంటి బాధలు కసి ఇప్పటికి కూడా సతీష్ చంద్ర గారు అంటే ఆయన అట్లే ఉంటాడాయా, ఏందంత స్టిఫ్గా ఉంటాడని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. దానికి కారణం ఏంటంటే ఈ నిగ్రహం వెనక ఉన్నటువంటి ఆగ్రహం, దళిత ఆగ్రహం ఆయన వచనంలో ఉంది, అది ఒప్పుకోవాలి, తప్పకుండా స్పష్టంగా చెప్పాలి. కాబట్టి విమర్శ కూడా మానవీయ కోణం ఉండాలి. ఆ మానవీయ కోణం ఈరోజు సతీష్ చంద్ర గారు రాసినటువంటి ఈ నిగ్రహ వాక్యంలో ఉంది. ఇది నిగ్రహ వాక్యమే, ఇది మామూలు నిగ్రహ వాక్యం కాదు. తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ ట్యాంక్ బండిపై జరిగినటువంటి నిగ్రహ వాక్యం ఇది. ఎందుకంటే ఈ వాక్యాన్ని తీసుకొని పోతే రాజ్యాన్ని కూల్చాలి, అగ్రవర్ణ ఆధిపత్యాన్ని కూల్చాలి. ఇది నిగ్రహం కాదు, అగ్రహారాలు గదగద ఉనికి నిగ్రహం ఈ నిగ్రహ వాక్యాల్లో ఉంది. దీని వెనక ఉన్నటువంటి అసలు రహస్యాన్ని పట్టుకోవాలి. సతీష్ చంద్ర తనయ చేతన మాటల్ని ఆలకించండి. ఛందస్సు, ఇది వస్తువు, వస్తువు రూపాన్ని కూడా ఒక డిఫరెంట్ లెవెల్లో పెడతారు. ఇన్ ద సెన్స్ ఇట్స్ అంటే యూ విల్ నాట్ గెట్ బోర్డ్ రీడింగ్ దిస్. ప్రతిదీ చాలా కళాత్మకంగా పెట్టడానికి ఈయన సతీష్ చంద్ర గారు చాలా కృషి చేశారు అని నాకు అనిపించింది. అలాగే ముందుగానే చెప్పారు శ్రీశ్రీని నీ శతాబ్దానికి నేనే హీరో అన్న టైప్లో ఆయన అన్నప్పుడు, లేదు మీరు 1930 నుంచి 1970 వరకే మీ పాత్ర, తరువాత స్త్రీవాద దళితవాదాలు ముందుకు వచ్చినాయి, ఇవి వచ్చినా సరే మహాకవులు ఎందుకు పుట్టలేదు అన్నప్పుడు ఆయన కాలంలో జరుగుతున్న ఆ పరిణామాలని భలే రిలేట్ చేస్తారు. బికాస్ సిన్స్ హీస్ ఎ జర్నలిస్ట్,
ఇట్ హాస్ బికమ్ సో ఈజీ ఫర్ హిమ్ టు రిలేట్ దోస్ థింగ్స్. అంటే అప్పటి వరకు ఏక పార్టీ వన్ పార్టీ రూల్ ఉండేది, ఇప్పుడు కోయిలేషన్ పార్టీ అయింది. సో వన్ పార్టీ రూల్ ఉన్నప్పుడు ఒక మహాకవి, సో ఈ కోయిలేషన్ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఐడెంటిటీస్ వస్తున్నప్పుడు అలాగే ఇక్కడ కూడా మహాకవి అనేవాడు ఒకడు కాకుండా డిఫరెంట్ కవులు ఉద్యమించడానికి ఆవిర్భవించడానికి స్కోప్ ఉన్నట్టు. సో దీంట్లో ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ డెప్త్ ఇన్ ఇట్. ఈ విమర్శ చాలా స్వేచ్ఛగా 30 సంవత్సరాలు ఆయన కవి ఈయన అంటారు కవిత్వంలో పడిపోతారు అంతే, ఐ మీన్ ప్రేమలో పడ్డట్టు మనకి తెలియదు. నేను ప్రేమకుండి నేను ఒకరోజు ప్రేమలో పడతానని తిరుగుతామా? అది ఇట్స్ నాట్ పాసిబుల్. సేమ్ థింగ్ నేను కవిని అవుతాను ఒక రోజు అన్నట్టు కాకుండా కవిత్వంలో అలా పడిపోతారు, కాలం నిర్ణయిస్తుంది నువ్వు కవి అని. అట్లాగా సతీష్ చంద్ర గారిని మేబీ దేర్ ఆర్ సమ్ డౌట్స్ ఇన్ దిస్ ఈ విమర్శ అనే దాంట్లో ఒక డౌట్స్ ఉండిపోయినేమో, కాలమే నిర్ణయించిందేమో, యూ జస్ట్ హ్యావ్ టు కమ్ అండ్ క్లియర్ దీస్ డౌట్స్ అని. అండ్ ప్రాబబ్లీ హీస్ హియర్ ప్రజెంటింగ్ దిస్ బుక్. నిగ్రహవాక్యం సాహిత్య విమర్శ పుస్తక రచయిత సతీష్ చంద్ర స్పందన చూడండి. తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు నేను అనేక రచనలు చేశాను, బట్ నాకు ఇష్టమైనటువంటి ప్రక్రియలు కవి కవిత్వం, కథ, అట్లాగే దాంతోపాటుగా విమర్శ కూడా, అంటే వ్యంగ్యంతో పాటు విమర్శ కూడా. అయితే ఈ గత 3 దశాబ్దాలుగా వస్తున్నటువంటి పరిణామాల మీద, తెలుగు సాహిత్యంలో పరిణామాల మీద చాలా వ్యాసాలు రాస్తూ వచ్చాను. సో ఒక్కొక్క ఈ 3 దశాబ్దాల అనేది చాలా ఈవెంట్ఫుల్ డికేట్స్ అన్నమాట. ఒక్కొక్క దశాబ్దంలో ఒక్కొక్క కొత్త స్పృహ వస్తూ వచ్చింది. సో ఆ స్పృహను చెప్పాలంటే దాన్ని మొత్తం ఒక 5 వాక్యాల్లో నేను రాసుకున్నా. నా భూమి నాది కాదన్నాడు విప్లవవాదినయ్యాను, నా దేహం నాది కాదన్నాడు స్త్రీవాదినయ్యాను, నా దేశం నాది కాదన్నాడు మైనారిటీవాదినయ్యాను, నా ఊరు నాది కాదన్నాడు దళితవాదినయ్యాను. కాస్త దూరంగా జరగండి, నేను మనిషినే కాదన్నాను కాస్త కాదన్నాడు దూరంగా జరగండి మానవ బాంబునయ్యానని ఒక చోట రాసుకున్నాను. సో ఇన్ని స్పృహలు నాకు కళ్ళ ముందు జరిగిపోయాయి. విప్లవ సాహిత్యోద్యమం, మైనారిటీ ఉద్యమం, స్త్రీవాద ఉద్యమం, దళిత అస్తిత్వవాద ఉద్యమం, బహుజన ఉద్యమం, ఇవన్నీ, అలాగే తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వవాద ఉద్యమం, ఇవన్నీ నా కళ్ళ ముందు జరిగాయి. వాటన్నిటినీ సంబంధించినటువంటి వచ్చినటువంటి రచనల మీద చేసినటువంటి సమీక్షలే, చేసినటువంటి విమర్శలే, చేసినటువంటి పరామర్శలే ఈ నిగ్రహవాక్యం. అంటే నిగ్రహం అనేటువంటి మాట నేను ఇంగ్లీష్ పదం నుంచి తీసుకున్నాను. ఒక రకంగా వచనాన్ని మనం 2 రకాలుగా పోలుస్తుంటాం. బాధ్యతాయుతమైనటువంటి వచనాన్ని డిస్పాషనేట్ ప్రోజ్ అంటారు, అంటే రాగద్వేషాలకి ఆవేశ కావేశాలకి అతీతంగా రాసేటువంటి వచనాన్ని. సో అందుకోసం విమర్శ ఆ విధంగా ఉండాలనే ఆకాంక్షతో ఆ పేరు పెట్టుకుని నిగ్రహవాక్యం అనేటువంటిది రాశాను. కాబట్టి ఇది ఈ 3 దశాబ్దాలలో వచ్చినటువంటి సాహిత్య ధోరణుల్ని, వ్యక్తులని, వ్యక్తిత్వాలని ఆవిష్కరిస్తుంది. అంచేత పరిశోధకులకి, అట్లాగే తర్వాత గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్కి హాజరయ్యేటువంటి తెలుగు సాహిత్యాన్ని ప్రత్యేకంగా తీసుకున్నటువంటి వారికి, అట్లాగే భాషాభిమానం ఉన్నటువంటి వారికి కూడా ఉపయుక్త గ్రంథంగా ఉంటుందని భావిస్తాను. ఇది ఒక విమర్శ, ఒక పరామర్శ, ఒక నిగ్రహం, ఒక ఆగ్రహం, ఒక ప్రేమానుగ్రహం. ఏదేమైనా అనారోగ్యం బారిన పడిన సమాజానికి సతీష్ చంద్ర చేసిన ఒక శస్త్రచికిత్స. చూశారు కదా నిగ్రహవాక్యం సాహిత్య విమర్శ పుస్తకావిష్కరణ విశేషాలను. మరో సాహిత్యం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి డెక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.